ఎప్పుడూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు ఎప్పుడూ కూడా సానుభూతితోనే ఉన్నది అనేటువంటి విషయానికి చరిత్ర కూడా మీకు దాఖలాలు ఇస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఇన్ఫ్యూజ్ చేశారు ఇంటూ స్టీల్ ప్లాంట్. అప్పుడు కూడా కొంచెం బిఐఎఫ్ఆర్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే వాజ్పేయి గారే అప్పుడు దగ్గర దగ్గర 1430 కోట్ల రూపాయలని అప్పుడు ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ టు సే దట్ భారతీయ జనతా పార్టీ సానుభూతితో లేదు అనేటువంటి విషయం కరెక్ట్ కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటారా, ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాన్ని పైన ఉన్నటువంటి వారికి మేము తెలియజేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. మేము అదే విధంగా మేము తెలియజేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా అదే విషయం చెప్పారు. సో అదేవిధంగా మేము ఈ మనోభావాలన్నీ కూడా అక్కడ పైన ఉన్నటువంటి మంత్రులకి వారందరి దృష్టికి తీసుకెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు తెలుసా మాకు తెలుసా ఎట్లా జరుగుతుందని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ఎంపీస్ ఉన్నారు కదా, వారి దృష్టికి వచ్చి ఉండాల్సినటువంటి విషయం ఇది. ఒక నిమిషం, ముందా వెనక అనేది కాదు. ఖచ్చితంగా మా వంతు కృషి దానికి మేము చేస్తాము అని చెప్పి మేము చెప్తున్నాము. మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు సాధారణ తర్వాతే కదా తెలిసింది మీకైనా కానీ మాకైనా కానీ. సో ఇప్పుడు మేము ఖచ్చితంగా మేము చెప్తున్నాము మనోభావాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము పైకి తీసుకువెళ్తామని చెప్తున్నాము. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు వెన్ ద డిసిషన్ వాజ్ టేకన్. ఇప్పుడు మేము 2 రోజుల తర్వాత స్పందించలేదు కదా, వెంటనే మాధవ్ గారు వెళ్ళారు, వీర్రాజు గారు దాని మీద స్పందించారు, వెంటనే మేము స్పందించాము. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మా యొక్క కృషి కొనసాగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఖచ్చితంగా వైజాగ్ ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, మాకందరికీ ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, ఆంధ్ర ప్రజలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధ నేపథ్యంలో ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను కానీ మాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో మాకున్నటువంటి ప్రత్యేక బంధం అంటే దాని అర్థం ఏంటి? సో డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం అనేక కోణాలు ఆలోచించి వారి నిర్ణయం వారు తీసుకుంటారండి. దానికి దీనికి ముడిపెడితే ఎట్లా? ఇప్పుడు మేమేం చెప్తున్నాం, ఖచ్చితంగా మేము విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అందరి మనోభావాలు మా మనోభావాలతో కలిపి మేము అక్కడ ఉన్నటువంటి మంత్రుల దృష్టి తీసుకెళ్తామని మేము తెలియజేస్తాం. మేము చెప్పాం కదా ఆపడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం కదా, ప్రయత్నం అనేది చేస్తామని అంటున్నాం కదా. నేషనల్ పార్టీ ఆల్రెడీ అక్కడ మంత్రిత్వ మినిస్ట్రీ డిసిషన్ తీసుకుంది కదా. ఇప్పుడు మేము ఏం చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం కదండి. పార్టీ మనోభావాలు కూడా మేము తీసుకెళ్తామని చెప్తున్నాం కదా. మేము విఆర్ నాట్ డినైంగ్ దట్ కదా. పార్టీలో మా లీడర్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారందరి మనోభావాలు కూడా మేము తెలియజేస్తామని చెప్తున్నాం. నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. మీరు నేను కాదు కదా తీసుకునేది. అంటే మేము డీలాగా చెప్పం కదండి. ఒక్క నిమిషం, మేము ఊరికినే వెళ్ళి చెప్పాం కదా. ఇప్పుడు మీరు గట్టిగా చెప్పారు, మేము అదే తీసుకెళ్ళి చెప్తాము. ఇప్పుడు మాధవ్ గారు ప్రయత్నం చేశారు, 2 రోజులు ఆయన అక్కడే ఉండి వచ్చారు ఢిల్లీలో. మోసం చేశారు. మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి ప్లీజ్. ఎందుకంటే ప్రత్యేక హోదాలో మోసం జరిగింది అని చెప్పి మీరు చెప్పడం చాలా అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలు అనుకుంటున్న మీరు ఇంకా ఆ మైండ్ సెట్ తోటి కనుక మీరున్న ఏంటండి. మెట్రోకి ఆల్రెడీ ఇక్కడ బడ్జెట్ లో ఇచ్చి ఉన్నారండి.
మీరు మర్చిపోతున్నారు మీరు సరిగ్గా చూడలేదు బడ్జెట్ ఒకసారి చూడండి సార్ మీరు వైజాగ్ బడ్జెట్ ముందు అసలు డిపిఆర్ అనేది రావాలి ఎంత అవుతుందో ఖర్చు తెలియాలి ఆ తర్వాతే కదా ఇచ్చేది కానీ కేటాయింపులు అనేది బడ్జెట్ లో జరిగినటువంటి మాట వాస్తవం మీరు చూడలేదే ఒక్కసారి చూసుకోండి సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మీరు అంటున్నారు విభజన చట్టంలో హామీలు నిర్వర్తించలేదు అని చెప్పి చెప్తున్నారు ఏ హామీలు నిర్వర్తించలేదో చెప్పండి మేము పైకి తీసుకెళ్తాం స్పెషల్ స్టేటస్ కి సంబంధించి ఇంతకు ముందు పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకున్నారు ప్యాకేజ్ ఇన్ లీవ్ ఆఫ్ ది స్టేటస్ వారే కదా ఒప్పుకుంది మేం కాదు కదా వారు ఒప్పుకున్నారు వారు మేమిచ్చా అంటే మేము వృద్ధులేం కదా వాళ్ళు ఒప్పుకుంటేనే మేము ఇస్తాం వారు ఒప్పుకున్నారు మేము ఇచ్చాము అవును ప్యాకేజ్ మేము అమలు చేస్తామని చెప్పాను దానికి స్టేటస్ కి బదులుగా ప్యాకేజ్ మేము వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పింది ఎవరండి అరుణ్ జైట్లీ గారికి వెంకయ్యనాయుడు గారిని రాష్ట్రానికి తీసుకొచ్చి వారికి ఫెలిసిటేషన్స్ చేసింది ఎవరండి బ్రహ్మాండంగా ఇచ్చారని మేం కాదుగా వారు యాక్సెప్ట్ చేశారు వారు యాక్సెప్ట్ చేశారు అని చెప్తున్నా మా పాత్ర లేదు అని నేను చెప్పట్లా వారు యాక్సెప్ట్ చేశారు అని నేను చెప్తున్నాను నేను దానికి భిన్నంగా తీసుకురాలేదండి ఎంఎస్పీకి సంబంధించి స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి ఆ ప్రొఫార్మ ఏదైతే ఉందో వాటన్నిటికీ ఆయన 50% జోడించమన్నారు మేము 20% జోడించాం ఎంఎస్పీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు చాలా 100 రేట్ల పైన ఇవాళ ఎంఎస్పీ పెరిగినటువంటి మాట వాస్తవం ఇది ఖచ్చితంగా నేను మీ ద్వారా రైతు సోదరులకు తెలియజేసుకుంటున్నాను ఎంఎస్పీ ఉంటుంది కొనసాగుతుంది అని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఎంఎస్పీకి ఇంతకు ముందు చట్టబద్ధత ఉందా ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ చూపించండి ఓకే సరే నేనే తప్పు పడుతున్నా మీరు చూపించండి చూపించండి ఎక్కడుందో చట్టబద్ధత పెట్టమని చెప్పలేదు సార్ మీరు ఒక్కసారి సరిగ్గా చూడండి రైతుల్ని 11 సార్లు ఇప్పటికీ డిస్కషన్స్ కి పిలవడం జరిగింది వారితో డైలాగ్ నిర్వహించడం జరిగింది మేము పెట్టమని అనలా ఎంఎస్పీకి ప్రొటెక్షన్ ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం చాలా కరాఖండిగా ఇవాళ చెప్తున్నటువంటి మాట ఇవాళ పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే ఈ అగ్రి సెస్ ఏదైతే ఉందో దాన్ని పెంచారు 2 రూపాయల చిల్లర పెట్రోల్ మీద 4 రూపాయలు డీజిల్ మీద వేయటం జరిగింది కానీ ధర పెరగదు అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గుర్తించాలి ఎందుకంటే దానికి తగ్గట్టుగా డ్యూటీ ఏదైతే ఉందో ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంటుంది కనుక అది రేట్ మీద దాని యొక్క ప్రభావం పడదు అనేటువంటి విషయం మీరు ఒకసారి గమనించాలి ఆల్రెడీ కేంద్రం తగ్గించుకుంది రాష్ట్రం తగ్గించుకోమనే అడుగుతాం మేము సో దట్ భారం పడకూడదు అని ఇంతకుముందు రాష్ట్రాలు కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోమని మేము కూడా చేసినటువంటి అభ్యర్థన అయితే ట్యాక్స్ని కూడా పెట్రోల్ని కూడా మనం జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు అనేక రాష్ట్రాలు ఎదురు తిరిగాయి వీఆర్ రెడీ వారందరి ముందుకు వస్తే మేము జిఎస్టీలో ఖచ్చితంగా పెడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది జరిగినటువంటి రాజీనామాల మీద నేను స్పందించదలుచుకోలేదు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి డిస్కషన్ ఇప్పుడు జరిగినటువంటి రాజీనామాల మీద మేము స్పందించాం అంతవరకు మా వైపు నుండి కృషి ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను కదా ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యేలుగా ఉన్నారా చెప్పండి మా వాళ్ళు ఎవరన్నా ఇక్కడ నుండి ఒక్క నిమిషం కాదు మీరు అర్థం చేసుకోవట్లే మా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారా మా వాళ్ళు ఎంపీలుగా ఉన్నారా ఎవరున్నారు కాకపోతే ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తాం.